2018లోన మీ ఇంటిలోన ఒక పెద్ద శుభకార్యం జరుగుతుంది అని చెప్పాడు. అంటే వీళ్ళు అనుకున్నారు భవాని పెళ్ళేమో అనుకున్నారు, పెళ్ళి ఆపాడా. 2018లోన భవానికి పీఠాధిపత్యం ఇస్తానని మనసులో అనుకున్నా నేను. ఈ శతాబ్దిలోనే అంతర్భాగంగా ఆ అమ్మాయిని పీఠాధిపతిని చేస్తాను అని ఒక సంకల్పం చేశాను. ఆ విషయం ఆయన చెప్పాడు. వీళ్ళంతా పెళ్ళి అనుకున్నారు, ఇంకా శుభకార్యం అంటే చాలు, పెళ్ళి చేసుకోవడాలు, సంసారాలు చేయడాలు. ఇక మూడో విషయం చెప్పాడు. ఏమిటంటే నేనంట అనేక జన్మల్లో రాజునంట, రాజునయ్యి విరక్తి పుట్టి అప్పుడు గొప్ప ఋషినైనానంట. కొన్ని కొన్ని విషయాలైనా చెబుతా ఉన్నారు. సరే, ఈ రకంగా ఆయనతో మాట్లాడడం వల్ల ఏం జరిగింది? అప్పటికే 8 బావ అయింది. ఇంకా నేను ఇక్కడ రావాలి, మళ్ళీ మీకు లేట్ అవుతుందని చెప్పి సార్ 9:00 పెట్టండి అయ్యా అన్నాను. చూసారా, అసలు ఒక ఆ యోగి వస్తాడు అని మనకు తెలుసా? ఈరోజు జరగదు అని మనకు తెలుసా? మనకి ఏం తెలియవు. ఆయన అనుగ్రహిస్తేనే మనం ధ్యానం చేస్తాం, క్లాసు చెబుతాం, ఏమైనా జరుగుతుంది. లేదనుకోండి ఏం జరగవు. అంతే, నిన్న ఏమి జరిగింది, ఈరోజు ఏమి జరిగింది అని అంటే అవన్నీ మన చేతుల్లో లేవు, సిద్ధ గురువు యొక్క ఆధీనములో ఉంటాయి. ఆయన చాలా సంతోషపడ్డాడు. జనవరి మంత్లోన 21 డేస్ జలములో ఉంటాడంట. నన్ను రమ్మని ఆహ్వానించాడు. అక్కడ మా నాగసాధులంతా ఉన్నారు, మీరు శివదర్శనం పొందారు, వాళ్ళంతా మిమ్మల్ని చూడాలి, మీరు వాళ్ళని చూడాలి, మీ ఇద్దరిని భక్తులు చూడాలి అని ఆయన అన్నాడు. అలాగే బాబు అన్నాను. చూశారా, అంటే బాబా ఏం చేశాడు, నువ్వు ఉపాసని బాబా గురించి చెప్పి పుణ్యం కట్టుకుంటున్నావు, నాకు ఎంతో ఆనందం కలిగింది. ఉపాసని బాబా గురించి నువ్వు అలా చెబుతూ ఉంటే నా మనస్సు పులకిస్తూ ఉన్నది నాయన అని బాబా ఏం చేశాడు, అంతకంటే గొప్ప ఉపవాసం చేసినటువంటి యోగిని మనకు చూపించాడు. అందుకని నేనేం చేశాను, అతనితో అభిషేకం చేయించాను. వీళ్ళంతా చిన్నవాళ్ళు కాదు, 8 సంవత్సరాలు భోజనం చేయకుండగా ఉన్నాడు అంటే చిన్నవాడు అతడు. ఎప్పుడు కూడా ఆయన భూ గర్భంలో కూర్చొని తపస్సులో ఉంటాడట. ఈ రకంగా మనము తెలుసుకున్నాం. కాబట్టి ఒక సిద్ధ గురువుకు మనం శరణాగతి చేసిన తర్వాత ఇంకా మనం ఆలోచించేది ఏమీ లేదు. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ అంతే. చూడండి, ఒకడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, అరే బాబు ఈ అడ్రస్ నువ్వు తెలుసా అని మనం అంటాం. తెలుసు గురువుగారు అంటాడు. ఇంకా మనం ఏం మాట్లాడాం, నో లెఫ్ట్ నో రైట్, సింప్లీ సిట్టింగ్. ఏం చేస్తాడు వాడు, తీసుకెళ్ళి గమ్యం ముందు నిలబెడతాడు. అడ్రస్ నాకు తెలియదండి, నేను కొత్తవాడినండి, అసలు నాకు రూట్స్ కూడా తెలియదండి అని ఒక డ్రైవర్ అన్నాడు అనుకోండి. అప్పుడు ప్రక్కన వ్యక్తి ఏమంటాడంటే, నాకు తెలుసు, నేను చెప్తాను పద అంటాడు. ఇంకా ఏం చేస్తుంటాడు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, కొంచెం రెస్ట్ తీసుకో అని లెఫ్ట్ రైటు మధ్యలో రెస్ట్, ఇట్లా లెఫ్ట్ రైటు లెఫ్ట్ రైట్ చెప్తూ ఉంటాడు. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతాడు, రైట్ అంటే రైట్ పోతాడు. దీన్ని ఏమంటారు, ఆత్మార్పణము అంటారు, సర్వస్వ శరణాగతి అని అంటారు. నువ్వు ఏ విధంగా శిష్యరికం చేయాలి, గురువు ఏమి చెబుతాడో వినాలంతే. ఏమయ్యా ఉద్యోగం మానే, ఇంకా 3 ఏళ్ళు ఉంది గురువుగారు, అది పూర్తయితే డబ్బులు బాగా వస్తాయి, అందులో మీకు సగం ఇస్తా, ఓకేనా? ఇగో ఇవన్నీ ఉండకూడదు, ఇంకా సగం ఇస్తా, హాఫ్ ఇస్తా, ఏమి ఇవ్వను. మానేవయ్యా అంటే ఇంకా మానేయడమే. ఎందుకు, అది దైవవాణి, గురువాణి కాదది, దైవవాణి, దైవం పలికిస్తాడు అంతే అది.
గురువులు కూడా మీకు ఊగనే చెప్పారు, ఊరికని అజ్జేవయ్యా ఇజ్జేవయ్యా అని ఏ గురువు చెప్పాడు? చెప్పాడు అంటే ఎన్నెన్నో ఉంటాయి కథలు. ఈ రకంగా ఏం జరిగింది అని అంటే, బాబావారే ఉపాసని బాబను పట్టుకున్నాడు. ఇటువంటి మహాభాగ్యాన్ని శిష్యుడు పొందాలి అంటే ఎప్పుడు పొందుతాడు? జన్మ జన్మలలో సంబంధం ఉండాలి, సేవ చేసి ఉండాలి. అందుకే బాబా ఏమన్నారు, నీతినో కాదురా నీ తాత ముత్తాతలతో కూడా నాకు సంబంధం ఉన్నది అని అన్నాడు. కాబట్టి సాయిబాబానే శిష్యుణ్ణి పట్టుకున్నాడు. మరి మీరాబాయి ఎవరిని పట్టుకుంది? కృష్ణుణ్ణి పట్టుకుంది. కృష్ణుడు మీరాబాయిని పట్టుకోలేదు, మీరాబాయే కృష్ణుని పట్టుకుంది. అందుకే చూడండి, తాను అద్భుతంగా చెబుతుంది కీరవాణి. ఐసి లగన్ లగాయి కహా తూ జాసి తుము దేకి బిను కలిన పరచి హే తలఫి తలఫి జీవు జాసి చూసారా. ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పాను క్లాసు, మీరాబాయ్ అదే చెబుతూ ఉన్నది, నన్ను నీ వైపు మరల్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయినావు కృష్ణ? మా అమ్మ ఆ విగ్రహంలో ఉన్నాడు నీ మొగుడు అని అంటే, నేను వచ్చి ఆ విగ్రహాన్ని చూశాను, నీవు నన్ను మాయ చేశావు. ఎంత మాయగాడవు నువ్వు, ఆ విగ్రహంలోన నీవు కనిపించి దోబూచులాడి నా మనసును దోచుకొని నా గత జన్మ ఏమిటో, నీ సంగతి ఏమిటో, మన బంధం ఏమిటో ఇవన్నీ నాకు చూపించి ఇప్పుడు ఎక్కడికి పోయినావు నువ్వు? ఐసి లగన్ లగా నన్ను నీ వైపు మరల్చుకొని నీ దాన్ని చేసుకొని నా మనసును దోచుకొని నన్ను ప్రేమలో ముంచి కహాదూజాసి ఎక్కడ పోయినావు నువ్వు? తుము దేకి బిన్ను కలిన పరజి హే నా మనసు పూర్తిగా నీపై లగ్నమై ఉన్నది కృష్ణ. ఎప్పుడు నీవు అనుగ్రహం ఇచ్చావో ఇక నేను ప్రాపంచిక ప్రేమలకు స్వస్తి చెప్పాను, ప్రాపంచిక బంధాలకు మంగళం పాడాను. నా కాన్సన్ట్రేషన్, నా ప్రేమ, నా మనస్సు, నా ధ్యాస, నా భావాలు అన్నీ నీ మీదనే ఉన్నాయి. తలఫి తలఫి జీవు జాసి ఇక నిన్ను చూడనిదే నా హృదయానికి శాంతి లేదు. విరహ వేదనతో నా ప్రాణాలు వెళ్ళిపోతాయేమో. చూశారా ఎటువంటి ప్రేమ ఇది! ఊరికే స్తోత్రాలు చెప్పడము, నైవేద్యాలు పెట్టడము, పూజలు చేయడము ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే. ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం కాదు, మనసునే పరమాత్మకు గురువుకు నైవేద్యంగా సమర్పించాలి, అది నిజమైనటువంటి పూజ. ఏముంది అందరూ పెడతారు, ఏమి సమర్పించాలి? నీవు నీ మనసును నివేదన చేయాలి. నివేదన నాత్మ నివేదన నీకైనాత్మ నివేదన చేసి తీరా గురుదేవ చేసి తీరా శిరిడీదేవ. ఈ పాట నేను ఎందుకు రాశాను?
ఇక నీవే సర్వం, నీవే లోకం, నీవే ప్రాణం, నీవే దైవం, నీవే గురువు. ఈ జీవితము, ఈ ప్రాణము, ఈ ఆయుస్సు, ఈ భావాలు, ఈ లక్ష్యము అన్ని నీవే. నీ తర్వాతనే శివుడైనా, నీ తర్వాతనే అమ్మవారైనా. చూశారా దీన్ని ఏమంటారు? నివేదన అంటారు. శివుడు నిరాకారుడు, దేవదేవుడు, గొప్పవాడే కావచ్చు. మరి ఆ శివుడిని ఎవరు చూపించారు? నీవే కదా చూపించింది. ఈరోజు నేను శివుని గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే, వ్యాఖ్యానిస్తున్నాను అని అంటే, విశ్లేషిస్తున్నాను అని అంటే, అది ఎవరి భిక్ష? ఎవరిచ్చిన శక్తి? నీవిచ్చిందే కదా. నువ్వు చూపకపోతే, నువ్వు ఇవ్వకపోతే నేనేం మాట్లాడతాను? ఒక పండితుడిలాగా నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోతాను. కాబట్టి నిజమైనటువంటి గురుభక్తిని, దృఢభక్తిని, శుద్ధ భక్తిని నువ్వు తయారు చేసుకోవాలి. అందుకే బాబా అన్నారు, ఉపాసని ఇప్పటికే నువ్వు చాలా పోగొట్టుకున్నావు, ఇది సిగ్గుచేటు. ఎందుకంటే నేను సర్వసమర్థుడిని, ఏ క్షణమైనా నిన్ను లాగి నా పాద సన్నిధిలో నిన్ను పెట్టగలను. నీవు నా దగ్గరకు వచ్చి నన్ను కాదని వెళ్ళిపోతూ ఉంటే నేనేమన్నాను? 8వ రోజున నువ్వు రావాలి అన్నాను. నేను రాను నువ్వు అన్నావు. నిన్ను రప్పించాను, నా పాదాల దగ్గర పడేశాను. ఈ పని నేను ఎప్పుడో చేసేవాడిని, మరి ఎందుకు చేయలేదు తెలుసునా? నీ కర్మ బాగలేదు, నీకు ఇంకా టైం రాలేదు. నేను కూడా సహనంతో ఉండవలసింది. ఇటువంటి దౌర్భాగ్యం నీకు ఎందుకు పట్టింది 41 ఇయర్స్ అని అంటే, నీ భావాలు, నీ సేవలో లోపాలు అని బాబా ఏం చేశాడు? అతనికి గుణపాఠము చెప్పాడు. ఇప్పటికైనా నేను చెప్పినట్లు నువ్వు విను, దీక్షితవాడలో ఉండు, నేను ఏమి చెబుతూ ఉంటానో లిజన్ అని బాబావారు చెప్పడం జరిగింది. అప్పుడు ఉపాసని మళ్ళీ గందరగోళంలో పడ్డాడు. అసలుకి ఈ బాబా నన్ను ఎందుకు ఉండమంటున్నాడు? నేనేమైనా సింగిల్ వ్యక్తినా? కాదు కదా, నాకు పెండ్లయింది, పెండ్లాం ఉంది, సంసారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. పోని నీవు కుటుంబ సమేతంగా ఉండు అంటున్నాడా? ఆ మాట కూడా మాట్లాడడం లేదు. నువ్వు ఇక్కడనే ఉండు అంటున్నాడు. ఎంతకాలం ఉండాలో చెప్పడం లేదు. మరి ఎంతకాలం ఉండాలి? దేనికోసం ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి? ఉంటే నాకు వచ్చేది ఏమిటి? పోతే వచ్చేది ఏమిటి? ఇక్కడ ఉండి నేను ఏం చేయాలి? నాకేమైనా ఇక్కడ కొంప ఉందా? ఇక్కడ ఏమైనా వసతులు బాగా ఉన్నాయా అని మదన పడుతూ ఉన్నాడు. మనసు అస్తవ్యస్తంగా ఆలోచనలు చేస్తూ ఉన్నది. ఇక ఏం చేశాడంటే, నెమ్మదిగా బాబాను అడుగుదాము అనుకున్నాడు. రకరకాల యుక్తులను పన్నాడు వెళ్ళిపోవాలి అని. అప్పుడు చూడండి, ఆలోచించి 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 తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే ఉపాసని బాబా చిన్నవాడు కాదు. తాను ఏదైనా పసిగట్టగలడు, మంచో చెడో అసలో నకిలో. ఎన్నో అనుభవాలు, చమత్కారాలు, లీలలు బాబా చేస్తూ ఉన్నాడు. అవన్నీ భక్తులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఉపాసన వింటూ ఉన్నాడు. ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ దోస్ థింగ్స్ హీ డిసైడెడ్ దాట్ బాబా ఈజ్ ఎ మహాయోగి. వితౌట్ హిస్ పర్మిషన్ ఐ షుడ్ నాట్ లీవ్ దిస్ షిరిడి. బాబా అనుమతి లేకుండా నేను ఈ షిరిడి విడిచి వెళ్ళరాదు అని ఒక నిర్ణయానికి తాను రావడం జరిగింది. సరే చూద్దాం, కొంతకాలం ఉందాం, నేను ఎక్కడెక్కడో ఉన్నాను కదా, 6 నెలలు, 1 సంవత్సరము, 2 ఏళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాను.
ఇక్కడ కూడా ఉంటే ఏం పోతుంది అని చెప్పేసి ఓకే చూద్దాం అసలు ఏమవుతుందో అని ఉండాలి అని అనుకున్నాడు. మరి ఏం చేశాడు ఉపాసని బాబా అని అంటే, తాను గాయత్రి మంత్రాన్ని ఓం నమశివాయ మంత్రాన్ని ఈ రెండు చేసేవాడు, శాస్త్ర అధ్యయనం చేసేవాడు. ఉపాసని బాబా నాలుగు గ్రంథాలను అధ్యయనం చేసేవాడు. ఒకటి వేదాంత పంచదశి, ఇది విద్యారణ్య స్వామి రచించాడు వేదాంత పంచదశి. రెండవ గ్రంథము యోగవాసిష్టం, అద్భుతమైన ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి గ్రంథం. చూడండి ఎలా గ్రంథాలు పట్టుకున్నాడు, అసలైన గ్రంథాలను పట్టుకున్నాడు. ఒకటి వేదాంత పంచదశి, అద్భుతమైన తత్వబోధ, అద్వైత బోధ. ఇక రెండవది యోగవాసిష్టం, అది కూడా అఖండమైనటువంటి అద్వైత బోధని. ఇక మూడవది భగవద్గీత, నాలుగవది భాగవతం. ఈ నాలుగు గ్రంథాలు దగ్గర పెట్టుకొని అధ్యయనం చేస్తూ ఉన్నాడు ఉపాసని బాబా. ఇక రెండవ కార్యక్రమం ఏమిటిది, తన జపము తన ధ్యానము చేసుకుంటూ ఉన్నాడు. బాబావారి యొక్క ఆరతులు జరుగుతున్నప్పుడు అక్కడికి తాను వెళ్ళేవాడు. ఈ రకంగా మూడు రకాల సాధనలు చేశాడు ఉపాసని బాబా. నెంబర్ వన్ గ్రంథ అధ్యయనము, నెంబర్ టూ ధ్యానము చేయడము జపము చేయడము, నెంబర్ త్రీ ఆరతులకు ద్వారకామాయికి వెళ్ళడం. ఈ విధంగా చేస్తూ తాను సాధనలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు దీక్షితువాడలో ఉన్నాడు. దీక్షితువాడ అంటే ఏమిటిది, అది ఒక స్పెషల్ రూమింగ్ కాదు, అది అక్కడికి రకరకాల భక్తులు వస్తూ ఉంటారు, రకరకాల ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. అటువంటి చోట ఉన్నాడు ఉపాసని బాబా. సరే ఎవరితో ఏం మాట్లాడడం లేదు, ఏకాంతంగా ఉంటున్నాడు, తాను గ్రంథాలు చదువుకుంటూ ఉన్నాడు అంతే. చూడండి షిరిడీ ప్రజలకు ఇది కూడా తప్పైంది, ఎక్కడి నుండో వచ్చాడు బాబావారు, నువ్వు దీక్షితువాడలో ఉండు అన్నాడు, గురువు ఆజ్ఞాపాలన చేస్తూ ఉన్నాడు, కష్టపడి ఇష్టం లేకపోయినా అక్కడ ఉంటూ ఉన్నాడు. మరి ఉన్నవాడు ఏం చేస్తాడు, గ్రంథాలు చదువుకుంటాడు, ధ్యానం చేస్తాడు, జపము చేస్తాడు, సత్సాంగత్యము చేస్తాడు. ఉపాసని బాబా ఎవరితో మాట్లాడడం లేదు, తాను మౌనంగా ఉన్నాడు, ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, బోరు కొట్టిందా గ్రంథాలు చదువుతూ ఉన్నాడు. చూడండి ఈ విధంగా అధ్యయనం చేస్తుంటే కూడా దాన్ని కూడా కొంతమంది శిష్యులు విమర్శించారు. ఏమని, సాయిబాబా వంటి జ్ఞాన నిధి దగ్గర ఉండగా ఉపాసని ఇలా చదవడము వేదాంత చర్చ చేయడము అవసరమా. చూడండి ఇప్పుడు ఆయన పుస్తకాలు చదువుతూ ఉన్నాడు, ఎవరో వస్తారు, వాడు ఊరికనే ఉంటాడా, ఏమండి బ్రహ్మం అంటే ఏమిటిదండి అని అంటాడు. మరి ఉపాసనప్పుడు ఏం చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన గ్రంథ అధ్యయనం చేస్తున్నాడు, ఎవరైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇది కూడా తప్పయింది షిరిడీ ప్రజలకు. ఏమని, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు గ్రంథాలు చదవాలి, ఎందుకు ఆయన వేదాంత చర్చలు చేయాలి. చూడండి ఇక్కడి నుంచి ఇంకా ముసలం స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు చూస్తారు సినిమా, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ కథలు, పనికి మాలిన వ్యవహారాలు, వాళ్ళ విమర్శలు. ఉపాసని బాబా ఎంత ఇబ్బంది పడతాడు, షిరిడీ బాబా ఏ విధంగా తిప్పి కొడతాడు, ఇవన్నీ కూడా మీరు శ్రవణము చేయబోతారు.